ఈరోజు గుంటూరులో ఒక ప్రైవేట్ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి గుంటూరు రావడం జరిగింది. జనరల్గా గుంటూరు వచ్చినప్పుడు నాకు బాగా ఆప్తులు పెద్దలు కన్నాగారి దగ్గర రావటం, దాంతోపాటు మా మిత్రులు పుల్లారావు గారు కూడా కలుసుకోవటం చాలా సంతోషం. ఆ కార్యక్రమానికి వెళ్ళటం కోసం ఇక్కడ రావడం జరిగింది. మరి అందరూ కూడా పాత నాయకులను మిత్రులు చాలా కలుసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. రాజధాని ఇష్యూ గురించి, రాజధాని ప్రాంతం మీకు రాజధాని పెట్టుకుంటున్నారు, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆహ్వానిస్తున్నారా లేదా? ఇప్పుడు అక్కడ ఆహ్వానించటాలు అవన్నీ అయిపోయినాయి. ప్రస్తుతం రాజధాని దాని మీద ఒక రిఫరెండం అని చెప్పని మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే సెలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే సెలక్షన్లో ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకోరు కూడా చెప్పడం కాదు, స్వయాన వైసీపీ పార్టీ ఇన్ఛార్జి ఎవరైతే అక్కడ పెద్దలు సుబ్బారెడ్డి గారు ఉన్నారో ఆయన ఎలక్షన్స్ ముందు ఇవి సెమీఫైనల్ ఎలక్షన్స్. అట్లాగే ప్రత్యేకించి మేము విశాఖపట్నం రాజధాని తెస్తున్నాం అనే విషయం మీద ప్రజలు ఒక రెఫరెండం ఇవ్వబోతా ఉన్నారు. ఈ ఎన్నికల ద్వారా ఆయన చెప్పిన తర్వాత ఆ రిజల్ట్ చూసాం. మరి మేము పెట్టిన అభ్యర్థి చిరంజీవి గారు అత్యధిక మెజార్టీతోటి గెలవటం, దాంతో ప్రజల యొక్క మద్దతు అక్కడ రాజధానికి ఏదైతే వైసీపీ వాళ్ళు చెప్పారో దానికి లేదనేది స్పష్టంగా అర్థమైంది. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా అధికార పార్టీ అనేక రకాల అక్రమాలకి పాల్పడింది. ఫస్ట్ ముందు గ్రాడ్యుయేట్లు కాని వాళ్ళని ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్లుగా వాళ్ళని దొంగ ఓట్లు నమోదు చేయించింది ఫస్ట్. ఆ తర్వాత వెండి కాయిన్లు పెంచారు, ఎలక్షన్ టైంలో 2,000 రూపాయల నోట్లు ఇచ్చారు, రకరకాల ప్రలోభాలు పెట్టారు, ఒత్తిళ్లు తెచ్చారు. సాక్షాత్ ఒక మంత్రి అయితే ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి అధికార ప్రభుత్వానికి ఓట్లు వేయరో వాళ్ళు మాకు తెలుస్తారు, తెలిసిన తర్వాత రేపు మీకు ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తామని చెప్పి కూడా డైరెక్ట్గా థ్రెటన్ చేశారు. అయినప్పుడు కూడా ప్రజలు ఏమాత్రం ఇవన్నీ కూడా కేర్ చేయలేదు. ఒక స్పష్టమైన తీర్పు అంటే ఏదో మిగతా చోట్లగా నేరుగా కూడా రాకుండా 30,000 మెజార్టీతోటి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిరంజీవి గారిని గెలిపించారు. చిరంజీవి గారు కూడా మిగతా వైసీపీ వాళ్ళ అభ్యర్థిలాగా 6 నెలల ముందు క్యాండిడేట్ మేము పెట్టలేకపోయాం. మేము కేవలం 1 మంత్లో 1 ఫిబ్రవరి క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే మార్చి 13 ఎన్నిక కేవలం 40 రోజుల్లో ఎన్నిక చేస్తే అంత భారీ మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఇది ఒక స్పష్టమైన సిగ్నల్ ప్రభుత్వం మీద వ్యతిరేకత, అలాగే తెలుగుదేశం పార్టీ పట్ల అనుకూలత. దాంతోపాటు వాళ్ళు చెప్పిన సెమీఫైనల్ సెండకులు, దాంతో రాజధాని అన్ని ఇష్యూలకు కూడా ఒకే ఆన్సర్ ఇచ్చారు ఎన్నికల్లో స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా. సార్ మీరు టీడీపీలో ఉన్నారు, చిరంజీవి ఫ్యామిలీతో కూడా బాగా సన్నిహితులు ఉంటారు పవన్ కళ్యాణ్. సో రాబోయే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయి, సీట్లు గురించి మంతనాలు జరుగుతున్నారు, మీ దాకేమైనా వచ్చింది ఆ విషయం? ఇప్పుడు పొత్తులు సీట్లు వినయి అటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అందరూ కూడా స్పష్టంగా చెప్పారు ఎలక్షన్ల సమయంలో, ఎలక్షన్ల ముందు వాళ్ళ గురించి మాట్లాడకుండా తప్ప ఇప్పటి నుంచే పొత్తులు ఉండేది. కాబట్టి ఈరోజు ప్రజల మూడ్ ఎలాగా ఉందంటే అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలకుండా ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తే బాగుంటుందనే ఫీలింగ్ కామన్ పబ్లిక్లో ఉంది. అదే మాట పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా అన్ని చోట్ల చెప్తా వచ్చారు. మొన్న ఎన్నికల్లో కూడా మన రిజల్ట్ చూసుకుంటే 2019లో 50% అబోవ్ వచ్చిన వైసీపీ పార్టీకి మన కేవలం 30% ఓట్లు వచ్చాయి. ఆ రోజు మొత్తం వైసీపీ పార్టీ 50% పైనుంచిన తర్వాత ఇక్కడ 30% అవడానికి కారణం మన పీడీఎఫ్ క్యాండిడేట్లు కానీ బీజేపీ క్యాండిడేట్లు కానీ వాళ్ళకి పడ్డ ఓట్లన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే. అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లతో పాటు బీజేపీ పీడీఎఫ్ క్యాండిడేట్లు లెక్కేసుకుంటే దాదాపు 70% పైన ప్రభుత్వ వ్యతిరేకత ఓటు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చీలకుండా ఉంటే రేపు తెలుగుదేశం పార్టీ ఎన్నిక ఏకపక్షం ఉండబోతుంది, ఒక స్వీప్ చరిత్ర ఒక కొత్త రికార్డుతో మళ్ళీ అధికారంలో రాబోతా ఉంది. రాజధాని ప్రాంతంలో కూడా మూడు రాజధానికి అనుకూలంగా ఉద్యమం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే నిన్న తెనాల్లో కౌన్సిలర్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఎందుకంటే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవుతున్నా అనేటువంటి భయాందోళనలోకి వచ్చి అధికార పార్టీ నాయకుల్ని రెచ్చగొడతా ఉన్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. నిన్న తెనాల్లో కౌన్సిలర్ మీద దాడి, ప్రజాస్వామ్యంగా ప్రజాబద్ధంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్ మీద కౌన్సిల్లోనే దాడి చేయటం, ఈరోజు అనంతపురం జిల్లా ఏదైతే పుట్టపర్తి నియోజకవర్గం ఉందో పుట్టపర్తి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు ఆ జిల్లాలో తిరుగుతున్నారు, అనంతపురం ఓల్డ్ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా స్థానిక ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అవినీతిని ఎండగడతా ఉన్నారు. దమ్ముంటే ప్రూవ్ చేయాలా, ఛాలెంజ్ చేసిన దానికి ఎక్కడ అవినీతికి పాల్పడలేదో వాళ్ళు
ముందుకు రావాల్సింది పోయి ఈనాడు పల్లె రఘునాథ్ రెడ్డి ఒక మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సీనియర్ నాయకుడి మీద శ్రీధర్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దాడికి తెగపడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డి దాడుల్ని ప్రోత్సహిస్తున్నాడు అనటానికి నిన్న జరిగిన తెనాలి కౌన్సిలర్ మీద దాడి, ఈరోజు ఒక మాజీ మంత్రి సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ సుమారు 50,000 మందికి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ఒక సీనియర్ నాయకుడి మీద దాడి చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన స్పష్టంగా ఉంది, ఎట్లాగూ ఓడిపోతున్నాం, ఒక ఫ్రాక్షనిజాన్ని చేద్దాం, గ్రూప్ను కాపాడుకుందాం అనేటువంటి ఆలోచనకు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ నాయకుడు మాట విని దాడులకు తెగపడితే రేపు మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీ నాయకుడు ఎట్టాగూ ఓటమి అంచున ఉన్నాడు, ఎక్కడికి వెళ్తాడో మీకే తెలియదు, కానీ ఆయన మాటలు నమ్మి కనుక మీరు ఈరోజు దాడులకు తెగపడితే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ దాడులకు తెగపడ్డా తగిన బుద్ధి చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. కృష్ణ, ఏంటి రాజధాని అంశం మీరు ప్రధానంగా ప్రస్తావిస్తారు? నేను మూడు రాజధానికి మద్దతుగా అంటే మీ అమరావతి ప్రాంతంలోనే ఉద్యమం జరిగింది, బీజేపీ నేతల మీద కూడా దాడి జరిగింది, నేను ఎలా చూస్తాను? ఇప్పుడు ఇటీవల జరిగిన ఎన్నికలే మూడు రాజధానులకి అనుకూలంగా లేదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించారు. 10 లక్షల ఓట్లు పట్టభద్రులు మిడిల్ బిలో మిడిల్ క్లాస్ వాళ్లే ఓట్లు వేశారు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఓటుగా నమోదు కూడా చేసుకోలే, ఓటుకు కూడా రాలేదు. బిలో మిడిల్ వచ్చి ఓటు స్పష్టంగా ఇచ్చిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటే రేపు ఆ డిపాజిట్లు కూడా పులివెందులు కూడా ఓడిపోతాడు. అది ప్రభుత్వం పెట్టినటువంటి క్యాంపు, ప్రభుత్వం మెయింటైన్ చేస్తున్న క్యాంపు, ప్రజలు మెయింటైన్ చేస్తున్నది కాదు, అది ప్రభుత్వం మెయింటైన్ చేస్తున్న క్యాంపు. నిన్న జరిగిన దాడి కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్తోనే జరిగినటువంటి దాడి. ఆ విధంగా ఏంటంటే అమరావతి ఏకైక రాజధాని ఉండబోయేది. Thank you.